हाय फ्रेंड्स, वेलकम टू तेलुगु टेक एसपी यूट्यूब चैनल। दिस इज सुरेश। ఈ వీడియోలో మనం 2019లో జరిగినటువంటి గ్రామ వార్డు సచివాలయంలో వార్డు శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీ జాబ్కి సంబంధించి క్వశ్చన్ పేపర్ చూద్దాం, అదేవిధంగా దానికి సంబంధించి ఆన్సర్ కూడా ఈ వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అంటే మ్యాక్సిమం క్వశ్చన్ టు ఆన్సర్ అనేటువంటిది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే క్వశ్చన్ ఏంటి, దాని యొక్క ఆన్సర్ ఏంటి అనేటువంటిది అయితే చెప్తున్నాను ఈ వీడియోలో. కాకపోతే ఈ వీడియో అనేటువంటిది, అంటే ఈ పేపర్ కనిపిస్తుంది కదా మీకు స్క్రీన్ పైన డిస్ప్లే అయినటువంటి సెట్ వచ్చేసి సెట్ సి. ఇంకొకటి ఏంటంటే, మీకు ఏ సెట్ అయినా కూడా, ఏ కానివ్వండి, బి కానివ్వండి, సి కానివ్వండి, డి కానివ్వండి, సెట్స్ ఎన్ని సెట్లు అయినా కూడా క్వశ్చన్స్ అనేటువంటివి సేమ్ ఉండేవి. కాకపోతే వాటి యొక్క నెంబర్ సీక్వెన్స్ అనేటువంటి డిఫరెన్స్ ఉంటుంది. సో అన్ని సెట్స్కి వాళ్ళకి కూడా ఒకటే క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా ఉపయోగపడుతుంది. మ్యాక్సిమం వీడియో అనేటువంటి స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ అంటే ఇక్కడ పార్ట్ బి చూస్తున్నాం మనం, పార్ట్ ఏ కాదు, పార్ట్ బి దగ్గర నుంచి. పార్ట్ ఏకి మనం స్పెషల్గా ఇంకొక వీడియో అయితే చేద్దాము. ఎక్కువ మంది పార్ట్ బి గురించి అడుగుతున్నారు కాబట్టి పార్ట్ బి గురించి అయితే చేస్తున్నాను. ఇందులో తెలుగు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకవేళ ఇంగ్లీష్ ఎవరికైనా కావాల్సి ఉంటే ఒకసారి కామెంట్ చేయండి, ఇంగ్లీష్ సపరేట్గా వీడియో అయితే చేద్దాం. ఏమి సమకూడుట వలన మశక శుక్లములు అంటే కెటరాక్ట్స్ అంటారు ఏర్పడతాయి? ఏవి సమకూడుట వలన మశక శుక్లములు ఏర్పడతాయి అన్నట్లయితే, ఆప్షన్ ఫోర్ గెలాక్టిసీమియాలో గెలాక్టిల్ సమకూడుట వలన మశక శుక్లములు అంటే కెటరాక్ట్స్ అనేటువంటివి ఫామ్ అవుతుంటాయి. నెక్స్ట్ 52, ఒక ప్రోటీన్లో 400 అమైనో ఆమ్లాలు ఉంటే రమారమి దాని పరమాణు భారము ఎంత? అంటే అప్రాక్సిమేట్గా, అంటే దాదాపుగా దాని పరమాణు భారం అనేటువంటిది ఎంత ఉంటుంది అనగా 44,000 డాల్టన్లు. నెక్స్ట్, కొబ్బరి పాలు దీనిని కలిగి ఉంటాయి లేదా కొబ్బరి పాలు దేనిని కలిగి ఉంటాయి అన్నట్లయితే, సైటోకైనిన్, ఆప్షన్ ఫోర్ సైటోకైనిన్. 54th క్వశ్చన్, సీరంలో ఆల్ఫా ఫైటోప్రోటీన్ స్థాయి ఎప్పుడు పెరుగుతుంది? సీరంలో ఆల్ఫా ఫైటోప్రోటీన్ యొక్క స్థాయి ఎప్పుడు పెరుగుతుంది అన్నట్లయితే, కాలేయపు కార్సినోమా వలన, దీన్నే హెపటోమా అని కూడా అంటారు. నెక్స్ట్ 55th క్వశ్చన్, పిహెచ్ అనేటువంటి పదాన్ని పరిచయం చేసినటువంటిది ఎవరు? పిహెచ్ అనేటువంటి పదాన్ని పరిచయం చేసినది ఎవరు? ఆప్షన్ 3 సోరెన్సన్. ఈ క్వశ్చన్ని మన ఛానల్లో దాదాపు ఒక 5-6 టైమ్స్ ఈ ఎగ్జామ్, అంటే 2019 శానిటేషన్ ఎగ్జామ్ రాయకముందే మన ఛానల్లో రిపీట్ చేశాము. కాకపోతే మనం దీన్ని ఏ విధంగా చెప్పామంటే, పిహెచ్ అనేటువంటి పదాన్ని ఇంట్రడ్యూస్ ఎవరు ఇంట్రడ్యూస్ చేశారని చెప్పి చెప్పాము. సేమ్ ఆన్సర్ వస్తుంది, అంటే ఆ క్వశ్చనే ఇంకొక విధంగా అడిగారు. నెక్స్ట్ 55th వన్ వచ్చేసి సోరెన్సన్ అనేటువంటి ఆయన ఈ పిహెచ్ అనేటువంటి పదాన్ని అయితే ఇంట్రడ్యూస్ చేశారు, పరిచయం చేశారని చెప్పి. నెక్స్ట్ 56th క్వశ్చన్, ఏ సందర్భమున మూత్రంలో హోమోజెంటిసిక్ ఆమ్లము విసర్జింపబడును? ఏ సందర్భమున మూత్రములో హోమోజెంటిసిక్ ఆమ్లము విసర్జింపబడును? ఏ సమయంలో? ఆల్కాప్టోన్యూరియా అనేటువంటి ఒక కండిషన్ వచ్చినటువంటి సమయంలో, అంటే ఒక డిసీజ్ కానివ్వండి, ఒక కండిషన్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ 57th క్వశ్చన్, పీసీఆర్లోని 25 అవృతములు ఒక తంతువును ఎన్ని రెట్లు విస్తృతపరచును? లేదా ఇంకొక విధంగా ఎలా అడగొచ్చు అన్నట్లయితే, పీసీఆర్లోని 25 అవృతములు ఒక తంతువును ఎన్ని రెట్లు విస్తృతపరచును? ఎన్ని రెట్లు విస్తృతపరచును? 20 రెట్లు. 20 రెట్లు, ఒకసారి మళ్ళీ ఆప్షన్స్ చూడండి. 4 ఆప్షన్స్ ఉన్నట్లయితే ఆప్షన్ వచ్చేసి సెకండ్ ఆప్షన్ కరెక్ట్, 2^25 టైమ్స్. నెక్స్ట్ 58th వన్, నియాసిన్ అనునది అంటే ఇది బయోకెమిస్ట్రీకి సంబంధించినటువంటి బిట్ ఇది. నియాసిన్ అనేటువంటిది పైరిడిన్ 3 కార్బోక్సిలిక్ యాసిడ్ నియాసిన్ అనేటువంటిది. నెక్స్ట్, దీని లోపం వలన న్యూక్లిక్ యాసిడ్ సంశ్లేషణ బాగా తగ్గుతుంది, లేదా దేని లోపం వలన న్యూక్లిక్ యాసిడ్ యొక్క సంశ్లేషణము అనేటువంటిది బాగా తగ్గుతుంది? దేని వలన తగ్గుతుంది? ఫోలిక్ యాసిడ్ వలన. పోలియో వైరస్లో గల జన్యు పదార్థము ఎస్ఎస్ఆర్ఎన్ఏ అంటే ఏంటి? సింగిల్ స్ట్రాండెడ్ ఆర్ఎన్ఏ,
అంటే జెనెటిక్ మెటీరియల్ పోలియో వైరస్లో ఎటువంటి జెనెటిక్ మెటీరియల్ ఉంటుంది అన్నట్లయితే సింగిల్ స్ట్రాండెడ్ ఆర్ఎన్ఏ అనేటువంటిది అయితే ఉంటుంది. నెక్స్ట్ బొట్లినం టాక్సిన్ ఈ విధంగా పనిచేస్తుంది లేదా బొట్లినం టాక్సిన్ అనేటువంటిది ఏ విధంగా పనిచేస్తుంది ఏ విధంగా పనిచేస్తుంది న్యూరోటాక్సిన్ అంటే ఇది సెంట్రల్ నర్వస్ సిస్టమ్ని దాంటే దాని యొక్క ఎఫెక్ట్ అనేటువంటిది న్యూరోటాక్సిన్ యొక్క ఎఫెక్ట్ అనేటువంటిది సెంట్రల్ నర్వస్ సిస్టమ్ మీద ఎక్కువగా ఉంటుంది అంటే సిఎన్ఎస్ అంటారు దీన్ని. నెక్స్ట్ 62 ఎక్సోటాక్సిన్ను ఉత్పత్తి చేసేటువంటి జీవికి ఉదాహరణ ఎక్సోటాక్సిన్ను ఉత్పత్తి చేసేటువంటి జీవికి ఉదాహరణ ఏంటి అన్నట్లయితే కార్నీ బ్యాక్టీరియం డిఫ్తీరియా అని దేనికి ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు ఎక్సోటాక్సిన్ ఉత్పత్తి చేసేటువంటి జీవి కింద. నెక్స్ట్ సూడోమోనాస్ డైనైట్రిఫికెన్స్ ఈ క్రింది వానికి చెందుతుంది సూడోమోనాస్ డైనైట్రిఫికెన్స్ ఈ క్రింది వానికి చెందుతుంది దేనికి చెందుతుంది వాయు సహిత హెటిరోట్రోఫ్స్ దేనికి వాయు సహిత హెటిరోట్రోఫ్స్. నెక్స్ట్ 64th వన్ బ్యాక్టీరియోఫేజ్లను గణించుటకు వాడేటువంటి పద్ధతి బ్యాక్టీరియోఫేజ్లను గణించుటకు వాడేటువంటి పద్ధతి ఏ పద్ధతిని వాడతారు ప్లేక్ ఎస్సే అంటారు ప్లేక్ ఎస్సే అనేటువంటి పద్ధతిని అయితే వాడతారు. నెక్స్ట్ 65 స్పాంటేనియస్ జనరేషన్ కాన్సెప్ట్ ప్రయోగాత్మకంగా ఆమోద్యం కాదని నిర్వచించింది ఎవరు స్పాంటేనియస్ జనరేషన్ కాన్సెప్ట్ ప్రయోగాత్మకంగా ఆమోదయోగ్యం కాదని చెప్పి నిర్వహించింది ఆర్ నిరూపించింది ఎవరు ఎవరు నిరూపించారు లూయిస్ పాశ్చర్. అబయోజెనిసిస్ అంటారు దీన్ని ఇంకొక విధంగా అంటే నాన్ లివింగ్ థింగ్స్ నుండి లివింగ్ థింగ్స్ ఒరిజినేట్ అవుతాయని ఒక థియరీ అయితే ప్రపోజ్ చేశారు వేరే వాళ్ళు ఆ థియరీని ఫాల్స్ అని చెప్పేసి ప్రూవ్ చేసింది ఎవరు అన్నట్లయితే లూయిస్ పాశ్చర్. అబయోజెనిసిస్ని ఇంకొక విధంగా ఎట్లా అంటారంటే స్పాంటేనియస్ జనరేషన్ థియరీ అని కూడా చెప్తుంటారు. నెక్స్ట్ 66th క్వశ్చన్ బ్యాక్టీరియముల అంతర్స్థిత బీజములో జీవ ప్రక్రియ మీరు ఈ క్వశ్చన్ చూసుకున్నట్లయితే స్పాంటేనియస్ థియరీ గురించి మనం ఆల్రెడీ 2019 ఎగ్జామ్ జరగకముందు ఎక్స్ప్లెయిన్ చేసాం దీని గురించి అంటే ఈ టాపిక్ అనేటువంటిది వచ్చింది తర్వాత ఎగ్జామ్ జరిగిన తర్వాత కూడా మనం సపరేట్గా ఒక క్లాస్ లాగా దీని గురించి చెప్పడం అయితే జరిగింది. నెక్స్ట్ 66th వన్ బ్యాక్టీరియముల అంతర్స్థిత బీజములలో జీవక్రియ బ్యాక్టీరియముల అంతర్స్థిత బీజములలో జీవక్రియ ఏ విధంగా ఉంటుంది అస్సలు ఉండదు నీళ్ళంట. నెక్స్ట్ 67th వన్ కలుషిత నీటిలో ఉన్నటువంటి అధిక కర్బన పదార్థం దేనికి సూచకం కలుషిత నీటిలో ఉన్నటువంటి అధిక కర్బన పదార్థం దేనికి సూచకం అన్నట్లయితే ఎక్కువ బీఓడి బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్. 68th వన్ ఎంబీఆర్టీ పరీక్షలో నీలిరంగు అదృశ్యమవటానికి ఎక్కువ సమయం పట్టినట్లయితే అది దేనికి సూచకం ఎంబీఆర్టీ పరీక్షలో నీలిరంగు అదృశ్యమవటానికి ఎక్కువ సమయం పట్టినట్లయితే అది దేనికి సూచకం అన్నట్లయితే మంచి నాణ్యత గల పాలు అని చెప్పడానికైతే ఇవి సూచికంగా పనిచేస్తాయి. నెక్స్ట్ ఈ క్రింది వాటిలో గ్లూకోనిక్ ఆమ్లం దేని వలన ఉత్పత్తి కాదు ఉత్పత్తి అవుతుందని కాదు ఉత్పత్తి కాదు అనేది క్వశ్చన్ దేని వలన ఉత్పత్తి కాదు లాక్టోబ్యాసిల్లస్ వలన. నెక్స్ట్ యాక్టినోమైసిటీస్ అనేటువంటిది గ్రామ్ పాజిటివ్ ఫిలమెంటస్ వాయురహిత అణు కార్బన్ డయాక్సైడ్పై పూర్తి కర్బన మూలాధారంగా పెరుగు సూక్ష్మజీవులను ఏమని పిలుస్తారు అణు కార్బన్ డయాక్సైడ్పై పూర్తి కర్బన మూలాధారంగా పెరిగేటువంటి సూక్ష్మజీవులను ఏమని పిలుస్తారు శిలా పోషకాలు అని చెప్పి పిలుస్తారు. నెక్స్ట్ 72 బ్యాసిల్లస్ థురింజిన్సిస్ను ఏ విధముగా ఉపయోగిస్తారు బ్యాసిల్లస్ థురింజిన్సిస్ను ఏ విధంగా ఉపయోగిస్తారు అన్నట్లయితే బయోపెస్టిసైడ్ గనుల నుండి గంధీకీక ఆమ్లమును ఉత్పత్తి చేయునది గనుల నుండి
గంధకీ ఆమ్లమును ఉత్పత్తి చేయునది. ఏది ఉత్పత్తి చేస్తుంది? ఎసిడిథయోబాసిల్లస్ అనేటువంటిది అయితే ఉత్పత్తి చేస్తుంటుంది. నెక్స్ట్, పెప్టిడోగ్లైకాన్ నిర్మిత కనకవచం ఉన్నటువంటి జీవి. పెప్టిడోగ్లైకాన్ నిర్మిత కనకవచం ఉన్నటువంటి జీవి ఏది అన్నట్లయితే బ్యాక్టీరియా. ఏ జీవి? బ్యాక్టీరియా. నెక్స్ట్ 75th క్వశ్చన్, పిహెచ్ 8.0 నుండి 10.5 వద్ద పెరిగేటువంటి సూక్ష్మ జీవులను ఏమంటారు? పిహెచ్ 8.0 నుండి పిహెచ్ 10.5 వద్ద పెరిగేటువంటి సూక్ష్మ జీవులను, అంటే ఆ మైక్రో ఆర్గానిజమ్స్ను ఏమంటారు అన్నట్లయితే ఆల్కలిఫైల్స్ అంటారు. ఆల్కలిఫైల్స్. నెక్స్ట్ 76th వన్, గాలి ద్వారా జనాభాలో విస్తృతంగా వ్యాపించేటువంటి వ్యాధి. గాలి ద్వారా, ఇది మెడికల్ మైక్రోబయాలజీకి సంబంధించినటువంటి ఒక క్వశ్చన్ ఇది. గాలి ద్వారా జనాభాలో విస్తృతంగా వ్యాపించేటువంటి వ్యాధి ఏది అన్నట్లయితే ఇన్ఫ్లుయెన్జా. దీని గురించి కూడా ఆల్రెడీ మన ఛానల్లో క్వశ్చన్స్ అనేటువంటివి పబ్లిష్ అయ్యాయి. తర్వాత, ట్రాన్స్జెనిక్ మొక్కల ఉత్పత్తిలో దీనిని వాహకంగా ఉపయోగిస్తారు, లేదా ట్రాన్స్జెనిక్ మొక్కల ఉత్పత్తిలో దేనిని వాహకంగా ఉపయోగిస్తారు? దీనిని ఉపయోగిస్తారు ఆగ్రోబ్యాక్టీరియా అయితే ఉపయోగిస్తారు. నెక్స్ట్ 78th వన్, జనాభాలోని చాలామందిని తక్కువ సమయంలో గురి చేసేటువంటి వ్యాధిని ఏమంటారు? జనాభాలోని చాలామందిని తక్కువ సమయంలోనే గురి చేసేటువంటి వ్యాధిని ఏమంటున్నారు? దాన్ని ఎపిడెమిక్ అంటారు. నెక్స్ట్ 79th క్వశ్చన్, ఎయిడ్స్ స్ట్రిప్పింగ్ ద్వారా లేదా ఎయిడ్స్ స్ట్రిప్పింగ్ క్రింది వాటిని తొలగించడంలో చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. ఇంకొక విధంగా ఎట్లా అంటే, ఎయిర్ స్ట్రిప్పింగ్ అనేటువంటిది దేనిని తొలగించడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది అన్నట్లయితే అస్థిర సేంద్రియ సమ్మేళనాన్ని తొలగించడంలో సమృద్ధిగా పనిచేస్తుంది ఇది సమర్థవంతంగా. ఘర్షణ కణాల స్థిరమైనటువంటి వ్యాప్తికి కారణమయ్యేటువంటి ప్రక్రియ. ఘర్షణ కణాల స్థిరమైనటువంటి వ్యాప్తికి కారణమయ్యేటువంటి ప్రక్రియ ఏది? పెప్టైజేషన్ అంటారు ఈ ప్రక్రియని. ఈ ప్రాసెస్ని ఏమంటున్నారు? పెప్టైజేషన్ అంటున్నారు. నెక్స్ట్, ఒక వివృత వదిలి వేయబడినటువంటి ప్రదేశం ఓపెన్ స్పేస్ లెఫ్ట్ అంటారు. దీంతో కూడినటువంటి ఒక భూగర్భ గని నుండి ఖనిజాన్ని వెలికి తీసేటువంటి ప్రక్రియను ఇలా అంటారు, లేదా ఆ ప్రక్రియని ఏమంటారు అన్నట్లయితే స్టాపింగ్ అంటారు. ఏంటి ఆ ప్రక్రియ? స్టాపింగ్. 82, సూక్ష్మ జీవుల ద్వారా ఉత్పత్తి చేయబడినటువంటి రుచిని సమర్థవంతంగా దేని ద్వారా తొలగించవచ్చు? పొటాషియం పర్మాంగనేట్ను ఉపయోగించి తొలగించవచ్చు. క్రింది వాటిలో దేనిని ఫౌలర్స్ సొల్యూషన్ అందురు? దీన్ని అంటారు పొటాషియం ఆర్సినేట్ను ఫౌలర్స్ సొల్యూషన్ అని అంటారు. వాతావరణంలో అవలంబిత హిమస్ఫటికాలతో కాంతి అన్యోన్య చర్య వలన కలిగేటువంటి ఫలితం. సూర్యుని చుట్టూ కాంతి చక్రం, దీన్ని సన్ హాలో అంటారు. ఎంత శాతం ఇమ్హాఫ్ ట్యాంకులు సస్పెండ్ చేసినటువంటి ఘన పదార్థాలను తగ్గిస్తాయి? ఎంత శాతం తగ్గిస్తాయి? 50% నుండి 70%. జీవుల యొక్క సమగ్ర అధ్యయనం పరిసరాలతో వాటి సంబంధాన్ని ఇలా అంటారు. ఏ విధంగా అంటారు? బయోనోమిక్స్ అంటారు. ఏమంటున్నారు? బయోనోమిక్స్ అంటే ఏంటి? జీవుల యొక్క సమగ్ర అధ్యయనం పరిసరాలతో వాటి యొక్క సంబంధాన్ని బయోనోమిక్స్ అని చెప్పి పిలుస్తుంటారు. ప్రకృతి సిద్ధమైనటువంటి మరియు
మానవ నిర్మిత సరస్సుల అధ్యయనమును ఇలా పిలిచారు లేదా ప్రకృతి సిద్ధమైన అంటే న్యాచురల్ మరియు మానవ నిర్మిత సరస్సులను వీటి యొక్క అధ్యయనం ఏదైతే ఉంటుందో వీటి యొక్క స్టడీని ఏమని పిలుస్తారు లిమ్నాలజీ అంటారు లిమ్నాలజీ నెక్స్ట్ పర్వతాలపై తేమ గాలిని పంపడం వలన ఏ ఫలితం వస్తుంది పర్వతాలపై తేమ గాలిని పంపడం వలన ఏ ఫలితం వస్తుంది అన్నట్లయితే ఓరోగ్రాఫిక్ వర్షపాతం ఓరోగ్రాఫిక్ రెయిన్ఫాల్ 89th క్వశ్చన్ నదీ ప్రవాహంలో చేప బ్రతికి ఉండటానికి నీటిలో కరిగి ఉన్నటువంటి ప్రాణవాయువు ఆక్సిజన్ కనీసంగా ఇంత ఉండాలని సిఫార్సు చేయబడినది లేదా ఎంత ఉండాలని చెప్పి సిఫార్సు చేయబడినది ఎంత ఉండాలని చెప్పి సిఫార్సు చేశారు స్లైట్ డిఫరెన్స్తో సేమ్ క్వశ్చన్ రిపీట్ అవ్వచ్చు ఎంత ఉంటుంది 4 ppm 4 ppm 2 లేక అంతకంటే ఎక్కువ ప్రధాన మురుగు కాలవల నుండి పెద్ద మురుగు కూపానికి వచ్చేటువంటి మురుగును ఏమందురు 2 లేక అంతకంటే ఎక్కువ ప్రధాన మురుగు కాలువల నుండి పెద్ద మురుగు కూపానికి వచ్చేటువంటి మురుగును ఏమందురు ఏమంటారు ట్రంక్ మురుగు అంటారు నెక్స్ట్ ఇటాయ్ ఇటాయ్ అనేటువంటి వ్యాధి నీటిలో ఏ లోహం ఉండటం వలన వస్తుంది ఇటాయ్ ఇటాయ్ అనేటువంటి వ్యాధి నీటిలో ఏ లోహం ఉండడం వలన వస్తుంది ఏ లోహం సిడి క్యాడ్మియం ఉండడం వలన వస్తుంది ఇది కూడా ఆల్రెడీ మన ఛానల్ వచ్చినటువంటి క్వశ్చన్ ఇది తర్వాత బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ దీనిని కొలవగలదు బీఓడి అనేటువంటిది కింద ఇచ్చినటువంటి ఆప్షన్స్లో దేనిని కొలవగలదు అన్నట్లయితే సేంద్రియ వ్యర్థాలను డీకంపోజ్ చేసేటువంటి సూక్ష్మ జీవులకు కావలసిన లేదా కావలసినటువంటి కరిగి ఉన్న ఓటు ఒక మురుగు నీటి యొక్క నమూనా యొక్క 2.5% ద్రావణం 20 degrees Celsius వద్ద 5 రోజుల పాటు ఉంచడం వలన 5 ppm ఆక్సిజన్ క్షీణించిన ఆ మురుగు నీటి యొక్క బీఓడి ఎంత ఉండును ఎంత ఉంటుంది 200 ppm 200 ppm క్రింద ఇవ్వబడినటువంటి ISO సిరీస్లో ఒకటి పర్యావరణ నిర్వహణతో వ్యవహరిస్తోంది క్రింద ఇవ్వబడినటువంటి ISO సిరీస్లో ఒకటైతే ఎన్విరాన్మెంటల్ నిర్వహణతో వ్యవహరిస్తుంది ఏంటది ISO 14000 దీని ఉనికి వల్ల మీథెమోగ్లోబినేమియా అనేటువంటిది వస్తుంది దేని ఉనికి వలన వస్తుంది ఇది ఎగ్జెస్ నైట్రైట్స్ ఇన్ వాటర్ నీటిలో అధికంగా ఉండేటువంటి నైట్రేట్ల వలన నెక్స్ట్ 96th సాధారణ వ్యర్థాల ట్రీట్మెంట్ ప్లాంట్ శుద్ధి చేసినటువంటి వ్యర్థాలను లోతట్టు ఉపరితలంలోకి పారవేసేందుకు కావలసినటువంటి ప్రామాణిక BOD3 విలువ ఎంత ఉంటుంది 30 mg/L నీటిలో ఆల్గే వృద్ధి చెందుటకు కారణం నీటిలో ఆల్గే వృద్ధి చెందుటకు కారణం ఏంటి అన్నట్లయితే నీటిలో పెద్ద మొత్తంలో పోషకాలు ఉండటం వలన ఈ ఆల్గే అనేటువంటిది ఎక్కువగా డెవలప్ అవుతుంటుంది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చట్టంను NGT అంటారు దీన్ని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చట్టాన్ని భారత పార్లమెంట్ అమలుపరచినటువంటి సంవత్సరం ఏ సంవత్సరంలో ఈ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చట్టాన్ని అమలుపరిచారు అన్నట్లయితే 2010 99th క్వశ్చన్ సాధారణంగా పురపాలక అంటే మున్సిపల్ సాలిడ్ వేస్ట్ దీనిని వివరించడానికి వాడతారు సాధారణంగా పురపాలక సాలిడ్ వేస్ట్ను అంటే మున్సిపల్ సాలిడ్ వేస్ట్ అంటారు దీన్ని వివరించడానికి వాడతారు దేన్ని వివరించడానికి వాడతారు ఇల్లు వాణిజ్య సముదాయములు మరియు సంస్థల నుండి వచ్చేటువంటి వ్యర్థములు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 100 బయోమెడికల్ వేస్ట్ నిర్వహణ నిబంధనలు 2016 జీవ సంబంధ వైద్య వ్యర్థాన్ని బయోమెడికల్ వేస్ట్ని
ఎన్ని తరగతులుగా వర్గీకరించింది లేదా ఎన్ని తరగతులుగా వర్గీకరించింది అన్నట్లయితే మూడు తరగతులుగా త్రీ క్లాసెస్గా డిఫరెన్షియేట్ చేయబడింది. నెక్స్ట్ 101 ఈ వేస్ట్ అంటే ఈ వ్యర్థము అంటే ఏమిటి? వాడుకలో లేని అబ్సోలీట్ ఎలక్ట్రానిక్ పరికరములు, వీటిని ఈ వేస్ట్ అని అంటారు. కనిష్ట ట్రాన్స్బౌండరీ సూత్రం అంటే ఏమిటి లేదా కనిష్ట ట్రాన్స్బౌండరీ నియమం అంటే ఏంటి అన్నట్లయితే వ్యర్థము తగ్గించుట. నెక్స్ట్ ఎరువు తయారు చేసే ఏ విధానముకు ఎక్కువ విస్తీర్ణము అవసరమగును? ఎరువు తయారు చేసేటువంటి ఏ విధానమునకు ఎక్కువ విస్తీర్ణము అవసరమగును? వ్యక్తులచే ఎరువు చేయు విధానము, దీన్నే మాన్యువల్ కంపోస్టింగ్ అంటారు. పర్యావరణాన్ని రక్షించడానికి వాడేటువంటి మూడు ఆర్లు ఏవి? పర్యావరణాన్ని రక్షించడానికి వాడేటువంటి త్రీ ఆర్స్ ఏమేంటివి? అవి రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్ అనేటువంటి మూడు ఆర్లు అయితే ఉపయోగిస్తారు. ఇవి దేనికి ఉపయోగిస్తారు? పర్యావరణాన్ని అయితే రక్షించడానికి, అంటే పొల్యూషన్ అనేది ఎక్కువగా తయారవ్వకుండా. 105 క్వశ్చన్ నెంబర్ 105 కాగితము, అట్ట, నేత వస్త్రములు, ప్లాస్టిక్ పదార్థములు మరియు కలప దీనిలో చేర్చబడ్డాయి. దీనిలో చేర్చబడ్డాయివి? 4th క్వశ్చన్ నిప్పుతో కాలు నట్టి పనికి రాని చెత్త. ఇట్లాంటి పరిశ్రమలలో లేదా ఇటువంటి పరిశ్రమలలో లోహములు వ్యర్థములుగా ఉత్పాదించబడతాయి లేదా ఉత్పాదింపబడతాయి. ఇటువంటి పరిశ్రమలలో విద్యుత్ మలామము అంటే ఎలక్ట్రోప్లేటింగ్. ఈ క్రింది వానిలో ఏది ఘన వ్యర్థాల నిర్వహణ యొక్క కార్యసాధకత, అంటే దీన్ని ఎఫిషియన్సీ అంటారు, మెరుగుపరుస్తుంది? ఏది మెరుగుపరుస్తుంది? ప్రాసెసింగ్ అనేటువంటి. అసలు ప్రాసెసింగ్ అంటే ఏంటి? క్రమ పద్ధతిలో నిర్వహణ చేపట్టడం, దీనినే ప్రాసెసింగ్ అంటారు. సమగ్ర వ్యర్థ నిర్వహణ యొక్క ఏ విభాగమును వ్యక్తిగత స్థాయి వద్ద ప్రయత్నము చేయవచ్చు? సమగ్ర వ్యర్థ నిర్వహణ యొక్క ఏ విభాగమును వ్యక్తిగత స్థాయి వద్ద ప్రయత్నము చేయవచ్చు? ఆరంభ స్థానం వద్ద తగ్గించడం, అంటే సోర్స్ రిడక్షన్ అంటారు దీన్ని. రెటిక్లోపోడియాను ఇలా కూడా పిలుస్తారు. రెటిక్లోపోడియాను ఇంకొక విధంగా ఏమని పిలుస్తారు? మిక్సోపోడియా అంటారు. తర్వాత గుడ్లను విశాలమైనటువంటి స్వరకోశాలతో తీసుకువెళ్ళేటువంటి మగకప్ప పేరు. గుడ్లను విశాలమైనటువంటి స్వరకోశాలతో తీసుకువెళ్ళేటువంటి మగ కప్ప పేరు ఏంటది? రైనోడెర్మా అంటారు. ఈ కప్పను ఏమంటున్నారు? రైనోడెర్మా. డిఎన్ఏ ప్రతికృతి జరిగినప్పుడు లీడింగ్ మరియు లాగింగ్ పోచల మధ్య ఖాళీని పూరించేటువంటి ఎంజైమ్, ఏ ఎంజైమ్ పూరిస్తుంది ఖాళీని? లైగేజ్ అనేటువంటి ఎంజైమ్. ఈ క్రింది జీవకణాలను రుచి జీవకణాలు అని కూడా పిలుస్తారు. ఏటిని? అంగుల్య జీవకణములు లేదా అంగుల్య జీవకములు. మైకోరైజా దీనికి ఉదాహరణ. కిందిచ్చినటువంటి వాటిలో ఈ యొక్క 2 క్వశ్చన్స్ అనేటువంటి కొద్ది లైట్గా బ్లర్ ఉంటుంది, ఒకసారి చూడండి. మైకోరైజా దేనికి ఉదాహరణ అన్నట్లయితే సింబయోసిస్, అంటే సహజీవనమునకు ఈ మైకోరైజా అనేటువంటిది ఎగ్జాంపుల్గా చెప్పచ్చు. హార్డ్వెయిన్బర్గ్ సమీకరణలో ఈక్వేషన్ ఏదైతే ఉంటుందో ఒకసారి చూడండి. p² + 2pq + q² = 1లో పీ స్క్వేర్ అనేది దేనిని సూచిస్తుంది? సమయుగ్మజ బహిర్గత జన్యురూప పౌనఃపుణ్యం అనేటువంటి దాన్ని అయితే సూచిస్తుంది. జలగలో ముష్క వృక్కాలు ఎన్ని ఉంటాయి? జలగలో ముష్క వృక్కాలు ఎన్ని ఉంటాయి?
ఎన్నుంటాయి? 11 జతలు. కప్ప యొక్క అండం, మధ్యస్థ పీతకం. కప్ప యొక్క అండం వచ్చేసి మధ్యస్థ పీతకం అని చెప్పొచ్చు. నెక్స్ట్, భౌగోళికంగా వివక్తత చెందినటువంటి జనాభా నుంచి ఏర్పడ్డ కొత్త జాతిని ఏమని పిలుస్తారు? భౌగోళికంగా వివక్త చెందినటువంటి జనాభా నుంచి ఏర్పడిన కొత్త జాతిని ఏమని పిలుస్తారు? అల్లోట్రాఫిక్ జాత్యుత్పత్తి. అల్లోట్రాఫిక్ జాత్యుత్పత్తి. నెక్స్ట్, పైలాలో కండరజన్యు హృదయం దేన్ని కలిగి ఉంటుంది? పైలాలో కండరజన్యు హృదయం దేన్ని కలిగి ఉంటుంది? దేన్ని కలిగి ఉంటుంది? ఒక కర్ణిక మరియు ఒక జఠరిక. మృత్యువు అయాస్టర్ పింక్టాడా దీనికి చెందినది. మృత్యువు అయాస్టర్ పింక్టాడా అనేటువంటిది దేనికి చెందింది అన్నట్లయితే ఫెలిసిపోడా అనేటువంటి దానికి చెందింది. మానవ జనాభా యొక్క వృద్ధి రేటు ఏ షేప్లో ఉంటుంది? ఎస్ ఆకారంలో ఉంటుంది. నెక్స్ట్, తలసేమియాను ఇలా కూడా పిలుస్తారు. తలసేమియాని ఇంకొక విధంగా ఎలా పిలుస్తారు అన్నట్లయితే కూలీస్ అనేమియా అంటారు. కూలీస్ అనేమియా అని పిలుస్తారు. ప్లాస్మా త్వచానికి లాటిస్ నమూనాను ప్రతిపాదించినటువంటి వారు. ప్లాస్మా త్వచానికి లాటిస్ నమూనాను ప్రతిపాదించినటువంటి వారు ఎవరు అనగా వుల్ఫర్స్. కార్బోక్సిలిక్ చివర ఉన్నటువంటి ఈ క్రింది అమైనో ఆమ్లం యొక్క అంతర పెప్టైడ్ బంధాలను ట్రిప్సిన్ చెందుతుంది. ఆర్జినిన్ సమశీతల మండలంలో ఎక్కువగా విస్తరించేటువంటి మలేరియా పరాన్నజీవిని గుర్తించండి. ప్లాస్మోడియం వైవాక్స్. చతుష్కాల దశల దీనిలో కనిపిస్తుంది. చతుష్కాల దశ దేనిలో కనిపిస్తుంది అన్నట్లయితే పాకెటిన్ దశ. పాకెటిన్ స్టేజ్. యూరియా వలయంలో జరిగేటువంటి 5 ఎంజైమ్ చర్యలలో ఎన్ని చర్యలు మైటోకాండ్రియంలో జరుగుతాయి? ఎన్ని జరుగుతాయి మైటోకాండ్రియంలో? 2 చర్యలు. మానవుని పిండ మూల కణాలను మొదట వేరు చేసినటువంటి వారు ఎవరు? థామ్సన్. న్యూరాన్ యొక్క నిరాను త్వచకం ఎంత? -70 mV. ఫంగల్ లైంగిక చక్రానికి సంబంధించి సంఘటనల యొక్క సరైనటువంటి క్రమాన్ని ఎంచుకోండి. ప్లాస్మోగమి, కెరియోగమి మరియు మియోసిస్. అనుబంధ కాంబియం ఏర్పడడం వలన క్రమరహిత ద్వితీయ వృద్ధి ఏ మొక్కలలో అభివృద్ధి చెందుతుంది? ఏ మొక్కలలో అభివృద్ధి చెందుతుంది ఇది? బోయర్ హేవియా. మెరిస్టెమ్ అనేటువంటి పదాన్ని రూపొందించినటువంటి వారు. మెరిస్టెమ్ అనేటువంటి పదాన్ని రూపొందించినటువంటి వారు ఎవరు అన్నట్లయితే నగేలి. వైరస్ మరియు వైరాయిడ్ మధ్య వ్యత్యాసం అంటే వైరస్కి మరియు వైరాయిడ్కి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి? వైరాయిడ్లో ప్రోటీన్ కోట్ ఉండదు, కానీ వైరస్లో అయితే ఉంటుంది. ప్రామాణిక ఉష్ణోగ్రత వద్ద స్వచ్ఛమైనటువంటి నీటి సామర్థ్యం దీనికి సమానం. దీనికి సమానం 0. ఒక మూలకం లోపించినప్పుడు ఆ లక్షణాలు మొదట లేత ఆకులలో కనిపిస్తాయి. అయితే ఇది మూలకం సాపేక్షంగా స్థిరంగా ఉందని సూచిస్తుంది. క్రింది వాటిలో ఏ మూలక లోపం అటువంటి లక్షణాలను చూపిస్తుంది? ఏ మూలక లోపం చూపిస్తుంది అట్లా? సల్ఫర్. నెక్స్ట్, 135. సైకాడ్ల వయస్సు, ఏజ్ ఆఫ్ సైకాడ్స్. మీసోజోయిక్ ఎరా అంటారు, మీసోజోయిక్ యుగం. 136. నీటి వనరులు యూట్రోఫికేషన్ వలన చేపలు చనిపోతాయి, దీనికి ప్రధాన కారణం. నీటి వనరులు
అంటే యూట్రోఫికేషన్ అంటారు. అయితే దీనివల్ల చేపలు అయితే చనిపోతాయి. దీనికి రీజన్ ఏంటి అన్నట్లయితే ఆక్సిజన్ అనేటువంటిది లభించకపోవడం వలన, ఆక్సిజన్ లభించకపోవడం వలన. బ్రాడీ రైజోబియం రకం రైజోబియంలో దేనిని సూచిస్తుంది, దేనిని సూచిస్తుంది? నెమ్మదిగా పెరుగుదలను చూపు రైజోబియం, నెమ్మదిగా పెరుగుదలను చూపేటువంటి రైజోబియం. ఏ పద్ధతిలో పీసీఆర్ ఉపయోగించబడుతోంది, ఏ పద్ధతిలో ఉపయోగించబడుతుంది పీసీఆర్ అనేటువంటిది? ఆర్ఏపీడీలో. క్రింది వాటిలో యుకారియోటిక్ కణానికి సంబంధించి సత్యము కానిది, క్రింది వాటిలో యుకారియోటిక్ అనేటువంటి అంటే యుకారియోటిక్ సెల్కి సంబంధించి సత్యము కానటువంటిది ఏంటి అన్నట్లయితే, ఇది మైటోకాండ్రియాలో 80S రకం రైజోబియంను కలిగి ఉంటుంది అనేటువంటిది అయితే మనం పికప్ చేయాల్సినటువంటి రైట్ ఆన్సర్. సికిల్ సెల్ అనీమియా దీనికి ఉదాహరణ. దీనికి సికిల్ సెల్ అనీమియా అనేటువంటిది ఉదాహరణగా ఉంటుంది ప్లియోట్రోపీ అనేటువంటి దానికి. దీనిలో ఫాస్ట్ అనువాద మార్పులు జరుగుతాయి, లేదా దేనిలో ఫాస్ట్ అనువాద మార్పులు జరుగుతాయి అన్నట్లయితే ఎండోప్లాస్మిక్ రెటికులం. హెక్సోస్ చక్ర యొక్క ఒక అణువు ఏర్పడటానికి కాల్విన్ చక్రం యొక్క ఎన్ని మలుపులు అవసరం, హెక్సోస్ చక్ర యొక్క ఒక అణువు ఏర్పడటానికి కాల్విన్ చక్రం ఎన్ని, కాల్విన్ చక్రం యొక్క ఎన్ని మలుపులు అవసరం? 6 మలుపులు. ప్రారంభ పరిణామ ప్రక్రియను స్థాపించడానికి కింది వాటిలో ఏ అణువును ఉపయోగించుకోవచ్చు, ఏ అణువును ఉపయోగించుకోవచ్చు? రైబోజోమల్ డిఎన్ఏ. కిరణజన్య సంయోగ క్రియ యాక్టివ్ రేడియేషన్ అని పిలువబడేటువంటి శ్రేణికి ఎంత తరంగ పొడవు ఉండాలి, అంటే నానోమీటర్లు అంటారు దీన్ని, ఎంత ఉండాలి? 400 to 700. రిబోరైజోమ్ యొక్క స్వభావం ఆర్ఆర్ఎన్ఏ. సీత్రీ మొక్కలలో కనిపించినటువంటి ఎంజైమ్, ఏ ఎంజైమ్ కనిపించదు సీత్రీ మొక్కల్లో? పీఈపి కార్బోక్సిలేజ్. నెక్స్ట్ క్వశ్చన్, కెరాజినన్ దీనిలో ఉంటుంది, కెరాజినన్ దీనిలో ఉంటుంది, దేనిలో ఉంటుంది కెరాజినన్? రోడోఫైసిలో. బార్లే విత్తనాల అంకురోత్పత్తి సమయంలో అభివృద్ధి చెందుతున్నటువంటి పిండానికి రిజర్వు పదార్థాన్ని సమీకరించడానికి దీని నుండి ఎంజైమ్లు స్రవించబడతాయి, దేని నుండి స్రవించబడతాయి ఈ ఎంజైమ్లు? అల్యూరోన్ పొర. నెక్స్ట్ 149, ఏ ఎంజైమ్ ఎక్సోపెప్టిడేస్, ఏ ఎంజైమ్ ఎక్సోపెప్టిడేస్ కార్బోక్సైల్ పెప్టిడేస్ అనేటువంటి ఎంజైమ్? నెక్స్ట్ 150, ఈ క్రింది సూక్ష్మజీవి నేచురల్ జెనెటిక్ ఇంజనీర్గా పరిగణించబడుతోంది, ఈ క్రింది సూక్ష్మజీవి నేచురల్ జెనెటిక్ ఇంజనీర్గా పరిగణించబడుతోంది, ఏ జీవి అది? యాగ్రోబ్యాక్టీరియం క్యూమిఫేషియన్స్ అనేటువంటి జీవి. సో ఇది ఫ్రెండ్స్ 2019 వార్డ్ శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీ జాబ్కి సంబంధించి క్వశ్చన్ పేపర్ అండ్ దానికి రిలీజ్ చేసినటువంటి అఫీషియల్ ఆన్సర్ క్యూస్ అనేటువంటిది మనమైతే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసాము. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, ఉపయోగపడుతుంది అనిపిస్తే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అదేవిధంగా ఇటువంటి వీడియోస్ తర్వాత ఈ జాబ్స్కి సంబంధించి ఆన్లైన్ క్లాసెస్ పార్ట్ ఏ అండ్ పార్ట్ బి మీకు కావాలనుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీటికి సంబంధించి ఇప్పుడు కూడా అప్లై చేసినటువంటి వాళ్ళు ఎవరైనా బుక్స్ ఏదైనా దొరకకపోతే మన ఛానల్ నుండి ఈ బుక్ అనేటువంటిది అయితే ఎవరికైనా తీసుకోవాలన్నట్లయితే 500 rupees కాస్ట్ అవుతుంది. తెలుగు మీడియం కానివ్వండి, ఇంగ్లీష్ మీడియం కానీ సపరేట్గా బుక్స్ అయితే దొరుకుతాయి. సో మీకు ఎవరికైనా కావాలన్నట్లయితే డిస్క్రిప్షన్లో ప్రాసెస్ అనేటువంటిది ఉంటుంది. 500 అమౌంట్ అయితే ఫోన్పే కానీ గూగుల్ కానీ పే చేసి స్క్రీన్ షాట్ అనేటువంటిది సేమ్ నెంబర్కి వాట్సాప్ పెట్టాల్సి ఉంటుంది. సో ఈ ప్రాసెస్ అనేటువంటిది ఒకసారి డిస్క్రిప్షన్లో అయితే మీరు ఫాలో అవ్వండి. ఇటువంటి వీడియోస్ మీరు ఇంకా చూడాలనుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియో పెట్టగానే మీకు ఫ్రీ క్లాసెస్ యొక్క నోటిఫికేషన్ అయితే రావాలనుకుంటే పక్కన నోటి బెల్ సింబల్ మీద క్లిక్ చేసి ఆల్వేస్ అని చెప్పి యాక్టివేట్ చేసుకోండి. ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా ఉండాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేశాను.